గుడ్ న్యూస్ హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ స్పెషలిస్ట్, అలాగే మైండ్ పవర్ కోచ్ అయిన విశ్వం విజయ్ గారు. మనీ అట్రాక్షన్ గురించి సార్ నాకు తెలుసుకుందాం. నమస్కారం సార్. హాయ్ అండి రెడ్డి గారు. సార్, అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు, అది లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎంతైనా సరే అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు ఏ టెక్నిక్తో మనీని అట్రాక్ట్ చేయొచ్చు ఈజీగా? మంచి ప్రశ్న అండి విరాట్ గారు. ఓకే, చూడండి, మనీని అట్రాక్ట్ చేసుకోవాలంటే ముందు మన స్టేట్ ఆఫ్ మైండ్ చెక్ చేసుకోవాలండి. ఓకే, మొత్తం 3 స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయండి. ఒకటి కాన్షియస్ మైండ్, ఓకే సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. నేను ఏమంటానంటే ఎవరికైతే అర్జెంట్ కావాలో వాళ్ళందరూ కూడా ఏంటంటే సూపర్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలండి. అంటే ఏంటంటే జాగ్రత్తవస్థ, అంటే చూడండి ప్రతి క్షణం అవేర్నెస్తో ఉండగలగాలి. ఓకే, ఎప్పుడైతే ప్రతి మనిషి కూడా ఎవరైతే మనకు డబ్బును అట్రాక్ట్ చేసుకోవాలో వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. చూడండి, గతంలోకి వెళ్తే ఏమో సార్ డిప్రెషన్కి వెళ్ళిపోతారు, అంటే లాస్ట్ నేను ఇలా మిస్టేక్ చేశానే, లో ఎనర్జీకి వెళ్ళిపోతారండి. ఓకే, లేదా భవిష్యత్తులు తలుచుకున్నారని పర్సన్కి మనీ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి, అది ఏమవుతుంది, యాంగ్జైటీ తీసేస్తుంది. సో గతానికి భవిష్యత్తుకి వెళ్లకుండా ఎవరైతే వర్తమానంలో అంటే సూపర్ కాన్షియస్లో ఉంటారో వారు అనుకున్నది నెరవేరడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. సో ఎప్పుడైతే వాళ్ళు సూపర్ కాన్షియస్లో ఉంటూ థాట్ రిలీజ్ చేస్తారో 100% వర్కౌట్ అవుతుందండి. సో దానికోసం వాళ్ళు ఏం చేయాలి అంటే మన కోసం చూడండి, ఆలోచన తగ్గించుకోవడానికి ఒక మెడిటేషన్ టెక్నిక్ ఉంటుంది. మామూలుగా జనరల్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది. సో చూడండి, 4 స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి. ఒకటి బీటా స్టేట్ ఆఫ్ మైండ్, ఓకే ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్, టీటా స్టేట్ ఆఫ్ మైండ్, డెల్టా స్టేట్ ఆఫ్ మైండ్. ఎప్పుడైతే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, బీటా స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్స్ వాంట్ వర్క్ ఇట్, ఓకే మన ఈ క్షణంలో థాట్ రిలీజ్ చేస్తే వర్కౌట్ అవ్వదు. ఆల్ఫా స్టేట్ అంటే ఆలోచన తగ్గినప్పుడు, ఒక ఆలోచన రిలీజ్ చేసినప్పుడు జనరల్గా ఎప్పుడు ఉంటాయంటే ఉదయం నిద్రలేచినప్పుడు, రాత్రి పడుకునే ముందు జనరల్గా ఉంటుంది. కొంచెం మెడిటేషన్ స్టార్టింగ్ స్టేట్లో కూడా ఉంటుంది ఆల్ఫా స్టేట్. బట్ మనం నేర్పించే టెక్నిక్ ఏంటంటే టీటా స్టేట్ ఆఫ్ మైండ్. ఎప్పుడైతే మీరు టీటా స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్తారో చూపారు సూపర్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతారు. ఆ క్షణంలో మీరు ఏదైతే విజువలైజేషన్ చేస్తారో ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డెల్టా స్టేట్ ఆఫ్ మైండ్ అంటే నిద్రపోయేసినప్పుడు వచ్చినటువంటి స్టేట్, దానివల్ల దేర్ ఇస్ నో యూస్. ఓకే, మనం ఎప్పుడు కళ్ళు రానటువంటి నిద్ర. సో ఎప్పుడైతే టీటా స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్తారో అంటే మహా సూపర్ కాన్షియస్నెస్, మహా జాగ్రత్త అవస్థ, ఓకే ఆ క్షణంలో మహా చేతనావస్థ అనొచ్చు. ఆ క్షణంలో కనుక మనం రిలీజ్ చేయగలిగితే ఆలోచన మీకు ఎంత అయితే కావాలి, 5 లాక్స్ 10 లాక్స్ ఆల్రెడీ అచీవ్డ్ అయినట్టు ఇమాజిన్ చేసుకుంటే ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుందో ఆపర్చునిటీస్ను మీ యొక్క నైపుణ్యాల ద్వారా కనుక మీరు చేసుకోగలిగితే విజయం మీ సొంతం అవుతుందండి. వండర్ఫుల్ సార్, చాలా స్టేట్స్ గురించి చెప్పారు, చాలా రకరకాల కాన్షియస్ మైండ్ గురించి చెప్పారు. అంటే విన్నప్పుడు దీనికి సంబంధించి పూర్తి నాలెడ్జ్ లేకుండా దీన్ని ట్రై చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? లేదండి, చేయకూడదు. యాక్చువల్లీ చెప్పాలంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ వీటి గురించి పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఉండి చేస్తే రిజల్ట్స్ వస్తాయి. చాలామంది ఏంటండి ఇదే అడుగుతున్నాను, సార్ మీ యూట్యూబ్లో చూస్తున్నాం సార్ రిజల్ట్ వస్తాయండి, రావండి, ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది, నీకు ఫ్రీ క్లాస్ అనేది మనకు ఉంది కదా, ఎవ్రీ సాటర్డే 7 PM ఉంది, ఫ్రీ క్లాసెస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్రీ క్లాసెస్ కనెక్ట్ అయ్యే చెప్పడం జరుగుతుంది, అంటే ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అండి. ఓకే, రోజు ప్రాక్టీస్ చేస్తుంటేనే ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళగలుగుతారు. ఎప్పుడైతే సూపర్ కాన్షియస్నెస్ స్టేట్కి వెళ్ళిందనుకోండి, ఆ థాట్ రిలీజ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, వండర్ఫుల్ సార్. అయితే ఇక్కడ చాలామందికి మనీ అట్రాక్షన్కి సంబంధించి వైబ్రేషన్ సెట్ అవ్వాలి కదా, సో జనరల్గా ముందు ఏం చేస్తారు సార్? మీరైనా సార్ మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి జనరల్గా చేసేది ఏంటి? అయితే నేను ముందు ఏం చేస్తాను, ముందు నేను అనాలసిస్ చేస్తామండి. చూడండి, డైరెక్ట్ మీద చెప్పడం అనేది ఉండదండి. ఓకే, ఫస్ట్ హెవీ సబ్జెక్ట్ ఇవ్వడం. ఇప్పుడు ఒక విత్తనం నాటాలంటే సారవంతమైన నీళ్ళు నాటితే ఎలా ఉంటుంది సార్? ఒక త్వరగా మనకి మొలకెత్తుంది. ఇప్పుడు చూడండి, రైతు పంట వేయాలనుకుంటే టైం కోసం చూస్తాడు, జూన్ జూలై ఆ టైంలో ఏంటంటే సార్ ఆ నేల మెత్తగా ఉంటుంది, ఓకే సాఫ్ట్గా ఉంటుంది, ఆ టైంలో వర్షాలు కూడా పడుతుంటాయి, ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేస్తుంది. సేమ్ లైక్ దట్ థాట్ను రిలీజ్ చేసేటప్పుడు కూడా టీటా స్టేట్ ఆఫ్ మైండ్లో కనుక అలా తీసుకెళ్తాను, నేనే తీసుకెళ్తాను, ఓకే ఎవరో కాదు, నేనే ఏం చేస్తాను, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ చేతని విజువలైజేషన్ చేయించడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏం చేస్తారంటే వాళ్ళకి ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఏం కావాలి ముందు దానిపై ఎవరు ఫోకస్ చేస్తారు. ఎప్పుడైతే చూడండి, వేర్ ఎవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేర్ ఎవర్ అవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. సో వాళ్ళకి అసలు వాళ్ళకి ఏం కావాలో ముందు నేను అడిగి తెలుసుకుంటాను. సో వాళ్ళకి ఎలా చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయో ఆ విధంగా నేను ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. వండర్ఫుల్ సార్. అయితే సార్, ఇక్కడ చాలామందికి మీరు చెప్పే ఫ్రీ క్లాస్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అక్కడ మేము మాట్లాడడం అనుకుంటుందా, మా పరిస్థితి ఒకలా ఉంటుంది, వేరే వాళ్ళ పరిస్థితి ఒకలా ఉంటుంది, అందరికి ఒకే ఆన్సర్ ఇస్తారా, లేకపోతే ఎవరికి సంబంధించిన సొల్యూషన్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళతో సపరేట్గా మాట్లాడి, ఎందుకంటే చాలామంది పర్సనల్గా కలిస్తే మేము చెప్తామని చెప్తూ ఉంటారు, వాళ్ళకి మీకున్న డిఫరెన్స్ ఏంటి? ఎస్ సార్, నేను ఏమంటారంటే మీరు ఎవరైతే ఫ్రీ క్లాస్కి అటెండ్ అవుతారో వాళ్ళు డైరెక్ట్ నన్ను క్వశ్చన్ అడగచ్చు,
ఓకే ఫస్ట్ ఎలా ఉంటుందంటే సార్, ఫ్రీ సెషన్లో సబ్జెక్ట్ ఉంటుంది, ఓకే బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ తెలియకనే చాలామంది ఇబ్బంది పడతారు, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్కౌట్ చేయాలనో తెలియకపోవడం వల్ల ఇన్ని సమస్యలండి. నిజంగా వారికి లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్గా అప్లై చేయడం తెలిస్తే ఇలాంటి ఇష్యూస్ ఉండవు. ఓకే తర్వాత సెషన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ టైం ఉంటుంది, ఆ టైంలో మీరు ఎలాంటి వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ అయినా అడగచ్చు, ఐ విల్ గివ్ ద ఆన్సర్. వండర్ఫుల్ సార్, అంటే ఇండివిజువల్గా వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ బాధ ఏంటో వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ మీరు ఇస్తారు, అది కూడా ఫ్రీ క్లాస్లో జరుగుతుంది. ఫ్రీ క్లాస్ కూడా వండర్ఫుల్ హెల్ప్ సార్ ఇది. చాలా మందికి ఇలాగ అవసరాలు ఉంటూ ఉంటాయి, ముఖ్యంగా మనీకి సంబంధించిన అవసరాలు ఉంటాయి. అర్జెంట్ అవసరాలు అనేవి ఈ కాలంలో ఇప్పుడు 2023లో చాలా ఎక్కువైపోయినాయి. పరిస్థితులు మారిపోతున్నాయి, ఒక పక్కన రేట్లు ఏమో పెరిగిపోతూ ఉన్నాయి, ఎలక్షన్స్ వస్తున్నా కూడా రేట్లు తగ్గడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా నిత్యావసరాల వస్తువులు అయితే ఆకాశాన్ని తాగుతున్నాయి. ఇంకా ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి సార్? ఎస్ సార్, మిడిల్ క్లాస్ వాళ్ళకి నుంచి ఇచ్చే సపోర్ట్ ఏంటి అంటే, ఓకే మీరు డెఫినెట్గా క్లాస్ అయితే అటెండ్ అవ్వాలండి. అటెండ్ అయిన తర్వాత నేను ఏం చేస్తారంటే, స్టేట్ ఆఫ్ మైండ్ చేంజ్ చేసుకోవాలండి. చూడండి, మనీ కావాలంటే రిచ్ మైండ్ సెట్ కలిగి ఉండాలండి. పూర్ మైండ్ సెట్ విల్ బికమ్ ఏ పూర్. నేనేమంటానంటే, మన యాక్షన్స్ కంటే ముందే థాట్స్ అండి. ఇప్పుడు నేను ఇక్కడికి రావాలనుకున్న, స్టూడియోకి రావాలనుకున్నప్పుడే కదా సార్ నేను వచ్చింది. అంటే ముందుగానే నాకు ఆలోచన ఉంది. ఓకే ఫస్ట్ ఎక్కడ మొదలవుతుంది సార్? ఇన్నర్ మైండ్లో, తర్వాతే బయటకు వస్తుంది. సేమ్ లైక్ దట్, ముందు ఎవరైనా రిచ్ కావాలి, అర్జెంటుగా డబ్బులు కావాలంటే ముందు ఇక్కడ సృష్టించుకోవాలండి. ఇక్కడ సృష్టించుకుంటేనే బయట వస్తుంది. వారు ఏంది, ఇక్కడ సృష్టించట్లేదు వాళ్ళు, ఎంతసేపు బయటనే వాళ్ళు సెట్ చేయడం మొదలు పెడుతున్నారు. కానీ అంతరంగంలో మనకు చాలా పవర్స్ ఉంటాయండి. మన పవర్స్ ఉపయోగించుకొని ముందుగా మనం క్రియేషన్ చేసుకుంటే ఆపర్చునిటీస్ వస్తాయండి. ఆపర్చునిటీ కనుక మనం ఉపయోగించుకోవాలంటే డెఫినెట్గా మనకు కావాల్సిన మనీని మనం సాధించుకోవచ్చు. అండ్ ప్రీవియస్గా మీ స్టూడెంట్ గురించి కూడా నేను విన్నాను, అలాగే ఆయన టెస్టిమోనియల్ చూశాను సార్. ఆయనకి ఎలా పాసిబుల్ అయింది అసలు ఆ మిరాకిల్ అనేది? అయితే వారి కూర్చోండి, అక్కడ కొంతమంది ఏంటంటే, నేను మొత్తం ఫోర్ టెక్నిక్స్ నేర్పిస్తాను సార్. ఓకే, మెడిటేషను, విజువలైజేషను, గ్రాటిట్యూడు, అఫర్మేషన్స్. కొంతమందికి ఏంటంటే మెడిటేషన్ విజువలైజేషన్ అంతా కుదరట్లేదు, బట్ ఒక స్టూడెంట్ అయితే మాత్రం 1000 times గ్రాటిట్యూడ్ చేపిస్తారండి. అంత కృతజ్ఞత భావం, అంత హ్యాపీనెస్గా ఉన్నాడు. సో అందుకోసం అతనికి ఫాస్ట్గా రిజల్ట్స్ రావడం జరిగింది. ఓకే ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు, అఫర్మేషన్స్తో కనెక్ట్ అయ్యాడు. ఓకే ఎప్పుడు చూసినా రాస్తూ ఉంటాడు, ఆల్రెడీ వచ్చినట్టుగా అతను కనెక్ట్ అయ్యాడు. సో నేనేమంటానంటే, ఓకే ఫస్ట్ మీకు మెడిటేషన్ విజువలేషన్ కుదరకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ గ్రాటిట్యూడ్ అఫర్మేషన్స్ ట్రై చేయండి. తర్వాత ఐ విల్ సపోర్ట్ టు మెడిటేషన్ అండ్ విజువలేషన్, ఫస్ట్ స్టార్ట్ విత్ గ్రాటిట్యూడ్. ఎప్పుడైతే ఎంత ఎక్కువ కృతజ్ఞత భావాన్ని చూపిస్తూ ఉంటాడో అంత ఎక్కువ ఫాస్ట్గా అతను రిజల్ట్స్ వస్తుంటాయి. వండర్ఫుల్ సార్, మరి క్లాస్కి ఎలా అటెండ్ అవ్వాలంటారు? ఎస్ అండి, ఎవ్రీ సాటర్డే 7 PM క్లాస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్లోనూ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే కామెంట్ సెక్షన్లో ఉన్న, ఓకే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం రావట్లేదో, మా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా ఫోన్ నెంబర్, మా టీమ్మేట్ నెంబర్కి ఫోన్ చేసినా కూడా వారు కూడా మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. వండర్ఫుల్ సార్, ఒక ఈజీ ప్రాసెస్ అనేది మీరు ఆడియన్స్ కోసం క్రియేట్ చేశారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. చెప్పండి. సార్, నాకైతే చాలా బాగుంది సార్, మీకు చాలా కృతజ్ఞతలు సార్. మీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను సార్. నేను 3 సంవత్సరాల నుంచి చైన్ పని మీ క్లాస్కి వచ్చి 1 నెలలో చేశాను సార్. మీకు చాలా 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 కృతజ్ఞతలు సార్ మీకు. ఎందువల్ల అంటే, నేను చాలా 3 సంవత్సరాల నుంచి మనసు, మైండ్ ఇది టైంకి చాలా ఫాలో చేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేశాను సార్, కానీ అది నా వల్ల అవలంబించు. బట్ మీ క్లాస్కి వచ్చి నేను అది కన్ఫర్మ్ అయిపోయింది సార్. ఇప్పుడు నేను ఏదైనా సాధించగలను శక్తి నాలో ఉంది సార్. మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్, మీకు 2 చేతులు ఎత్తి కృతజ్ఞతలు సార్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు కొంచెం వైఫై కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల కాస్త కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను, కానీ ఈ రోజు సెషన్ మాత్రం వెరీ పవర్ఫుల్ సార్, టోటలీ డౌట్స్ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్.